ఇంకొకటి ఏంటంటే బాపు గారు హీరోయిన్ ఎలా కూర్చోవాలి ఎలా చేయాలని బొమ్మలేస్తారంటారు, మొత్తం స్క్రిప్ట్ ఉంటుంది, ఫైల్ ఉంటుంది. ఒకసారి చెప్తారు, ఫస్ట్ చూపించేస్తారు, ఇది షార్ట్ అమ్మా అని చెప్పి. ఇప్పుడు ఇలా కూర్చోవాలంటే ఇలా ఉంటుంది, అందులో ఇలా కూర్చో ఇలా ఇలా పట్టుకోవాలంటే ఇలా ఉంటే అలా అన్నీ ఉంటాయి అన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. అది చూపించేస్తారు, అది కూడా అర్థమైపోతే ఆయన చేసి చూపిస్తారు, కూర్చోడంతో సహా ఇలా కూర్చోవాలని. నాకు ఆయన అలా నేను చేయడానికి కూడా ఆయన చూపిస్తే చూడాలని సరదా. నేను ఒకసారి తెలిసి కూడా ఏమంటే అది అర్థం అవ్వట్లేదండి అనేదాన్ని, అంటే ఆయన కూర్చొని చేసి చూపించేవాడు. ఆయన కూర్చుని ఇప్పుడు మామూలుగా మనం కూర్చుంటాం ఇలా అలా అన్నీ కూర్చొని చూపించేవాడు, అంత ఇంట్రెస్ట్. ఆల్మోస్ట్ తర్వాత పికప్ అయ్యాను, కానీ ముందు ముందు కొంచెం గట్టి విసుక్కునేవాడు, కోపం వచ్చేది ఆయనకి. తర్వాత కొంచెం నిదానం. అప్పుడు రమణ గారు ఉండేవారు పక్కన, అలాగే ఉంటాను నువ్వు చెయ్యమ్మా, చాలా సపోర్ట్ రమణ గారు. ఒకసారి రాత్రిపూట 9 ఎవరో నైట్ షూటింగ్ చాలా తక్కువ, ఏదో 1 or 2 డేస్ చేసాం. నేను 9 నిద్రపోయేసేదాన్ని. అప్పుడు షార్ట్ అనుకో లేపితే అలాగా వాళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయాడు, మేకప్ లేదు ఏం లేదు కదా, అదొక న్యాచురల్గా బాగుండేది. అప్పుడు కబుర్లు మాట్లాడుతూ కూర్చునేవాళ్ళు, సూర్యకాంతం గారు వీళ్ళందరూ బాగా మాట్లాడేవాళ్ళు. షార్ట్ అనగానే అలాగే వెళ్ళిపోయాం అంతే. ఎప్పుడైనా అద్దం చూస్తే బాపు గారు కోపం, ఎందుకు ఊరికి అద్దం చూడండి, నిన్ను ఎలా అందంగా చూపించాను మాకు తెలుసు, అసలు అద్దం చూడదు. ఎప్పుడైనా పొరపాట్ల కెమెరాని చూసామనుకోండి, కెమెరా ఎందుకు చూస్తావు మనిషి కూడా ఇక్కడ చూడంటారు, నిన్ను ఎలా చూపించాలో నువ్వు ఎప్పుడు చూడాలో నేను చెప్తాను, అప్పుడు చూడండి. మీకు చాలా ఉపయోగపడి ఉంటాయి ఆ తర్వాత ఆయన సలహాలు చాలా. అదే ఏమంటారు ఎల్కేజీ, అదే ఎల్కేజీని ప్రీ స్కూల్ అనుకోవాల్సింది. తర్వాత కూడా ఆయన సినిమాలు చేశాను, అప్పుడు చాలా ఈజీగా ఉండి అలవాటు అయిపోయింది, ఈయనతోటి ఇలా ఉండాలి ఇలా చేయాలని. ఒక సినిమా పెళ్లి కొడుకు సినిమాకి వెళ్ళాను, నరేష్ గారు. అందులో వెళ్ళగానే చెప్పారమ్మా ఇప్పుడు నీ ఇష్టం, మన ఇష్టానికి మేకప్ వేసేసుకో అన్నారు. అయినా లేదండి నాకు ఇప్పుడు అలవాటు లేదు, మీరు వద్దన్న అప్పటి నేను అసలు మేకప్ చాలా తక్కువ వేసుకుంటాను, మీరు వేసుకోమన్నా ఇప్పుడు నేను వేసుకోలేను అన్న. సో ఆ సినిమాలో బట్ బాగా మంచి క్యారెక్టర్ అది కూడా, కానీ ఆ సినిమా పెద్దగా ఆడినట్టు. అది వాళ్ళది పాత సినిమా బంగారు పిచ్చుక, బంగారు పిచ్చుక అది రీమేక్ అనుకోవాలి, అందులో బాగా చేశాను.